తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఎన్నికలు ఎలా ఉంటాయి, రిజల్ట్స్ ఎలా ఉంటాయని అయితే చాలా వరకు సర్వేలు వస్తున్నాయి. కొన్ని సర్వేల్లో ఒక పార్టీ గెలుస్తుందని చెప్తే మరికొన్ని సర్వేల్లో వేరొక పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి. అసలు వాస్తవంగా ఈ సర్వేల పరిస్థితి ఏంటి, తెలంగాణలో ప్రజలు మరలా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, మళ్ళీ బీఆర్ఎస్కే వేస్తారా లేదంటే కాంగ్రెస్కి వేస్తారా లేదంటే బీజేపీకి వేస్తారా, ఇదే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటి సార్ పరిస్థితి తెలంగాణలో, ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఏ పార్టీ వైపు ఉన్నారు? చాలా సర్వేలు అయితే వస్తున్నాయి, కొన్ని పార్టీలు బీఆర్ఎస్ అధికార పార్టీ వస్తుందని చెప్తున్నాయి, కొన్ని పార్టీ అధికంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా లీడర్స్ గెలుస్తుందని చెప్తున్నాయి. ఎలా ఉంది అసలు వాస్తవంగా? ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన సర్వేలు అన్నీ కూడా ఎక్కువ సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా జాతీయ స్థాయిలో ఉన్న సర్వేలే వస్తున్నాయి. కొన్ని సర్వేలు టీఆర్ఎస్ కూడా అనుకున్నా అంటే బీఆర్ఎస్గా కూడా అనుకూలంగా వస్తున్నాయి, కానీ మెజారిటీ సర్వేలు మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. ఆ సర్వేలు విషయం ఒక దిక్కు పెడితే మనకు ఉన్న సమాచారం, మనకున్న మనం చేస్తున్న అబ్జర్వేషన్లో ఏంటంటే ఈసారి మాత్రం స్పష్టంగా జనాల మూడు కాంగ్రెస్ వైపే ఉన్నది. ఎందుకంటే ఈసారి బీఆర్ఎస్ మీద ఒక విపరీతమైన ఏది వ్యతిరేకత, కేసీఆర్ మీద ఒక విపరీతమైన వ్యతిరేకత అనేది స్పష్టంగా జనాలకు కనబడుతున్నది. ఇది ఈసారి కులాలకు మతాలకు, ఈవెన్ జెండర్ అంటే స్త్రీ పురుష అన్ని యూత్ అవన్నీ కూడా లెక్క తీసుకుంటే కూడా చాలా వర్గాలలో కూడా ఈసారి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ మీద ఒక విధమైన అయిష్టము, వ్యతిరేకత, జనాలలో ఈసారి మార్పు రావాలి, ఈ ఉన్న ప్రభుత్వానికి 10 సంవత్సరాలు ఇచ్చినాం, ఈసారి తప్పకుండా వేరే వాళ్ళకి అధికారం లేదా అవకాశం ఇద్దామని ఒక ఆలోచన మాత్రం జనాలలో బాగా కనబడుతుంది. అంటే గతసారి ఎన్నికల అంటే రిజల్ట్స్ మనం చూసుకుంటే టీఆర్ఎస్ అధికార పార్టీ 88 స్థానాలు కైవసం చేసుకుంది, అట్లానే కాంగ్రెస్ వచ్చేసరికి 19 స్థానాలు, అలానే ఎంఐఎం 7 స్థానాలు, టీడీపీ 2 స్థానాలు, బీజేపీ 1 స్థానం, అదర్స్ వచ్చేసరికి 2 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఈసారి ఎలా ఉంటుంది అంటారు పార్టీల పరంగా, జిల్లాల పరంగా, ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకుంటే? ఇప్పుడు మనం 2018 ఎలక్షన్స్ చూసుకున్నప్పుడు కేసీఆర్ గారికి కానీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి కానీ అనేకమైన అనుకూల అంశాలు ఉన్నాయి. అనుకూల అంశాలు ఏంటంటే ఒకటి, అప్పుడే తెలంగాణ రావడం జరిగింది, ఇంకా తెలంగాణ పూర్తిగా ఒక స్థిరీకరణ జరగలేదు. తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఇది ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నవి. తర్వాత కేసీఆర్కు మళ్ళీ ఒకసారి అధికారం ఇవ్వకపోతే ఈ ఉన్న అది అభివృద్ధి పనులు కూడా ఆగిపోతాయి అనేది ఒకవైపు. రెండవ వైపు ఏంటంటే కేసీఆర్ గారికి ఒక అనుకోని వరం దొరికింది. ఏంటంటే చంద్రబాబు రూపకంగా చంద్రబాబు గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్తోని ఇది ఒక పొత్తు పెట్టుకొని సిపిఐ, సిపిఎం, కాంగ్రెసు, తెలుగుదేశం 4 ఒక మహాకూటమికి ఏర్పడి 2018 ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది. దాన్ని బాగా చంద్రబాబు పేరును, చంద్రబాబు మళ్ళీ వస్తే తెలంగాణ మీద దండయాత్ర ఆంధ్ర వాళ్ళకి వస్తుంది, ఆంధ్ర పెత్తనం వస్తుంది, కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ తెలంగాణ తీసుకొస్తుంది, ఆంధ్ర వాళ్ళ చేతులు పెడుతుందని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి ఒక విధమైన ఎమోషన్స్, భయాలను రేకెత్తించి పెద్ద ఎత్తున కేసీఆర్ గారు 2018 ఎలక్షన్లో గెలవడం జరిగింది. కాబట్టి మనం ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకున్నా కూడా అప్పుడు 88 సీట్లే కాకుండా టీఆర్ఎస్కు 48.87% ఓట్లు రావడం జరిగింది. అక్కడ రాయండి సార్, 46.86 కొంచెం 46.87, తర్వాత కాంగ్రెస్కేమో 28.43, ఇదేమో టీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్, తర్వాత బీజేపీకి 6.98, తర్వాత ఎంఐఎంకు 2.71%,
అదర్స్కు ఇండిపెండెన్స్ అదర్స్ అన్ని కలిస్తే కూడా మిగతా పర్సెంటేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ పర్సెంటేజ్ చూసుకునేప్పుడు 46.87% వచ్చిన టీఆర్ఎస్కు సీట్లు వచ్చినాయి, 80 సీట్లు రావడం జరిగింది. కానీ మొన్న ఇండియా టుడే సీఈ ఓటర్ సర్వే అంటే దానికి నేను చాలా సర్వేలు ఎందుకు తీసుకుంటున్నానంటే ఇండియా టుడే సీఈ ఓటర్కు ఒక క్రెడిబిలిటీ ఉన్నది. అది చాలా సర్వేలు చాలా సార్లు కూడా దాన్ని దాదాపుగా వాటి సర్వేలు నిజంగా కావడం జరిగింది. కాబట్టి నేను దాన్ని ఉదాహరణ తీసుకుంటాను. మొన్న వాళ్ళు ఓట్ల సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే ఈ ఈ ఏదైతే 46.87% ఉన్న టీఆర్ఎస్కు ఇప్పుడు 38% పడిపోవడం జరిగింది. ఓకే, వాళ్ళ సర్వే 8% డ్రాప్ అయింది. 9% సార్, 9. అది అదే కాంగ్రెస్కు 28.43 నుంచి వెళ్ళి 39% పెరుగుదల జరిగింది. దాదాపు 10% పెరిగింది. 10% పెరిగింది. బీజేపీకి దాదాపు వాళ్ళు 14% వరకు వచ్చినట్టున్నారు. మిగతా ఎంఐఎం అన్ని కూడా 5 నుంచి ఉన్నాయి. ఓకే, అంటే దాదాపుగా స్వింగ్ ఓట్ అంటే టీఆర్ఎస్కు లేదా ఇప్పుడు బీఆర్ఎస్కు 9 దాకి 48.7% నుంచి 38% ఓడిపోవడం, కాంగ్రెస్కు 28.43% నుంచి 39% పెరగడం జరిగింది. బీజేపీ కూడా 7% అనుకుంటుంది, దాదాపు 14% పెరగడం జరిగింది. ఎంఐ మజిస్ట్రేట్గానే ఉండేది అదర్స్ గట్ల. దీన్ని చూసుకున్నప్పుడు ఏంటంటే జనాలలో ఒక విధమైన మార్పు, అంటే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఓటర్స్ యొక్క వైఖరి మారుతున్నది, వాళ్ళ యొక్క మూడు కూడా కాంగ్రెస్కు ఫేవర్ ఉన్నదని అర్థమవుతుంది. ఇప్పుడు అదే రేషియోలో వాళ్ళు లెక్క పెట్టుకుంటే సీట్లు కూడా ఇండియా టుడే సీ ఓటర్ వాళ్ళ లెక్క ప్రకారం కూడా ఇక్కడ వీళ్ళకు 45 వస్తే వీళ్ళకు 51 వస్తాయి. మిగతా ఇక్కడ రేంజ్ ఇచ్చారు 7-11, ఈ ఎంఐఎం కూడా 7-10. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ ఓట్ల పరంగా సీట్ల పరంగా రెండు పరంగా కూడా ఎక్కువ ఉన్నాయి, టీఆర్ఎస్ కూడా ఓట్ల పరంగా సీట్ల పరంగా తక్కువగా ఉంది. కాబట్టి ఈ రెండు చూసుకున్నప్పుడు మనం ఇది దాదాపుగా 15-20 రోజుల కింద ఉన్న సర్వే. కానీ ఇప్పుడు చూస్తే ఈ గత కొన్ని రోజుల పరిణామాలు చూస్తే ఇంకా కూడా రూలింగ్ పార్టీ మీద బీఆర్ఎస్ మీద కొంత జనాల వ్యతిరేకత పెరగడం, అనేకమైన అనుకూలమైన అంశాలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్కు రావడం జరుగుతుంది కాబట్టి, లేదా బీఆర్ఎస్కు రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా వాటి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా మళ్ళీ రాబోయే ఈ సర్వేలలో కూడా ఇంకా తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ మనం మొత్తం తెలంగాణ యొక్క మొత్తం ముఖచిత్రం తీసుకుంటే ఇప్పుడు ఓట్ల పర్సెంటేజ్ కానీ సీట్ల పర్సెంటేజ్ కానీ చూసుకున్నప్పుడు దాదాపుగా కాంగ్రెస్కే మొగ్గు కనబడుతున్నది. ఇదంతా ఇంకా ఎలక్షన్స్ 35 రోజులు ఉన్నాయి. 35 రోజుల ముందు ఇది చేసింది కూడా 15-20 రోజుల కింద సర్వేస్ కాబట్టి అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణలో ప్రజల యొక్క మూడు లేదా ట్రెండ్ దాదాపుగా ఉన్న రూలింగ్ పార్టీకి దూరం అవుతూ అపోజిషన్ పార్టీస్ పోతున్నది, అంటే అపోజిషన్ పార్టీకి ర్యాలీ అవుతున్నది. యాంటీ ఇన్కంబెన్సీ అంటే లేదా ప్రభుత్వ వ్యతిరేకత ఆ ఓటు ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ పెరుగుతున్నది. ఇది మనకు మొత్తం తెలంగాణ ముఖ చిత్రం. ఇక మన జిల్లాల వైజ్గా చూసుకుంటే ఒకప్పుడు మొన్న 2018 ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి. 10 సీట్లకు టీఆర్ఎస్కు అప్పుడు టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్కు 9, కాంగ్రెస్కు 1, అంటే దాదాపుగా ఏకపక్షంగా జరిగింది. ఒక్క స్థానం మాత్రమే కాదు, ఇక్కడ నిజామాబాద్లో కూడా 8 సీట్లు టీఆర్ఎస్ టీఆర్ఎస్కు 8, కాంగ్రెస్కు 1. ఇక కరీంనగర్ జిల్లాకు వస్తే చెప్పండి.